కాలేజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. దీపావళి పూజ, దీపావళికి పూజ ఎలా చేయాలి అని అంటే అందరూ ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కొన్ని రకాలుగా చెప్తున్నారమ్మ ఎలా చేయాలి ఏంటి అని అడుగుతున్నారు. నేను చేసే విధానంగా నేను చేసేటట్టుగానే నేను మీకు చెప్తున్నానమ్మ. ఎప్పటి నుంచో చెప్తున్నాను, అలా చేసుకున్న వాళ్ళందరికి కూడా ఆ తల్లి అనుగ్రహం, ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది. అయితే ఏం చేయాలి అనంటే దీపావళికి వచ్చేటప్పటికి ప్రత్యేకించి కంపల్సరీగా దీపావళి పూజలో దానిమ్మ పండు అనేది కంపల్సరీగా ఉండాలండి. అది ఒకటి మట్టికి గుర్తుంచుకోండి. దీపావళి పూజ ఏం చేయాలి అనంటే వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవి ఫోటోలు పెట్టుకోవాలి. ఫోటోలు పెట్టుకున్న తర్వాత ఆ ఇద్దరు ఫోటోలతో పాటు మీరు అంటే ఎదర ఏం చేస్తారు అంటే కొంతమందికి ఒక రకంగా చెప్పాలి అనంటే కలసం పెట్టుకునే అలవాటు ఉంటుంది. కొంతమందికి కలసం పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఈ రెండు ఫోటోలు పెట్టుకుని కలసం పెట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే తెల్లటి వస్త్రం వేసి స్వామివారిని అమ్మవారిని పెట్టుకున్న తర్వాత బియ్యం పోసి బియ్యం మీద కూడా మళ్ళీ ఒక వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం మీద ఈ కలసాన్ని పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. అలా కాకుండా అలా తెలియదమ్మా మాకు, మాకు కలసం లేదని అనుకుంటే స్వామివారిని అమ్మవారిని చక్కగా వస్త్రం వేసేసి వస్త్రం మీద బియ్యం పోసి బియ్యం పోసిన తర్వాత స్వామిని అమ్మని పెట్టుకొని చక్కగా దండలతోటి పువ్వులతోటి అలంకరించేసిన తర్వాత అమ్మవారికి ఏం చేస్తారంటే అక్కడ ఒక పళ్ళెం పెట్టుకోండి. ఏదైనా సరే కొంచెం పెద్ద పళ్ళెం లాంటిది పెట్టుకోండి. ఇనుప పళ్ళెం అంటే స్టీల్ పళ్ళెం అనేది ఎప్పటికీ పెట్టుకోకూడదు. మీరు రాగి కానీ ఇత్తడి కానీ లేదంటే అదేంటి మట్టిది కానీ లేదంటే వెండిది కానీ ఇలా ఏదైనా పెట్టుకోండి. ఈ నాలుగు రకాల్లో ఏదైనా పెట్టుకోండి. పెట్టుకొని ఏం చేస్తారంటే మీ దగ్గర ఆల్మోస్ట్ చాలామంది నాకు చెప్తున్నారు ఈ గోమతి చక్రాలు, ఈ లక్ష్మీ గవలు ఇవన్నీ ఉన్నాయనేసి చాలామంది చెప్తున్నారు. అవన్నీ మన దగ్గర ఉండాలి కూడా, ఎందుకంటే ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు, అమావాస్యలకి పౌర్ణమికి మనం చేసుకోవచ్చు. కాబట్టి లేని వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ఇప్పుడు నేను ముందు మీకు నేను లేని వాళ్ళకి నేను చెప్తున్నాను. లేని వాళ్ళు ఏం చేస్తారంటే కుంకుమ అందరి దగ్గర ఉంటుంది, కుంకుమ తీసుకోండి. ఆ కుంకుమ కూడా చక్కగా మంచి సువాసన వచ్చే కుంకుమాన్ని తీసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే పువ్వులు ఇప్పుడు మనందరికీ వస్తున్నాయి, విరజాజులు, సనజాజులు, మల్లె పువ్వులు వస్తున్నాయి కాబట్టి అవి తీసుకోండి. తొడలు తీసేసుకుని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకుని కాయిన్స్ అందరికీ ఉంటాయి కదా, ఎవరికైనా సరే కాయిన్స్ కూడా నాకు తెలిసి ఒక రకంగా నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా కాయిన్స్ని కూడా 108 కాయిన్స్ని పక్కన పెట్టుకుంటున్నారు. ఈ కాయిన్స్ ఉంటాయి కాబట్టి ఈ కాయిన్స్ తోటి, ఈ పువ్వులతోటి, ఈ కుంకుమతోటి ఇవైతే మీకు కంపల్సరీగా ఉంటాయి. అలాగే కర్పూరం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారు అనంటే ఇవన్నీ లేని వాళ్ళు అయితే ఈ నాలుగు ఉంటాయి, కంపల్సరీగా ఉంటాయి ఉంటాయి కాబట్టి మీరు కాయిన్స్ తోటి అమ్మవారికి అష్టోత్రం, తర్వాత ఇంకొకటి ఏంటి అంటే పువ్వులతోటి స్వామివారికి అష్టోత్రం, కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్రం, తర్వాత కర్పూరంతో స్వామివారికి అష్టోత్రం చేసుకోండి. ఇలాగా తర్వాత అలాగే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తర్వాత గురువించ గింజలు, తామర పూసలు, తర్వాత కాయిన్స్, వెండి పువ్వులు ఇవన్నీ ఉన్నాయనుకోండి, వీటిలన్నిటిని ముందే ఒక పళ్ళెంలో చక్కగా 108 ఒక పక్కన పెట్టేసుకోండి. లేదా దేని బాక్స్ దానికే ఉంటుంది కాబట్టి ఈ వీటిలన్నిటితోటి కూడా ఆవేళ ఎన్నిసార్లు మీరు అష్టోత్తరం చేసుకున్నా మీకే సొంతం, మీకే అదృష్టం వస్తుంది కాబట్టి మీ ఓపిక. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అమ్మ నేను ఒక్కసారే చేస్తాను అని అంటారు. చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఒక గోమతి చక్రాన్ని, ఒక లక్ష్మీ గవని, ఒక గురువింద గింజని, ఒక తామర పూసని, ఒక కాయిన్ని, తర్వాత ఒక పువ్వుని, తర్వాత ఇలాగ ఒక వెండి పువ్వుని ఇలా తీసుకుని ఇట్లన్నిటినీ ఒక్కసారి తీసుకుని ఓం ప్రకృతి ఏ నమః అనేసి అక్కడ పెడతారు. ఇలాగైనా చేసుకోవచ్చు. అలా కాకుండా విడివిడిగా చేసుకుంటానమ్మా, కాయిన్స్తో ఒకసారి చేసుకుంటాను, గురువింద గింజలతో చేసుకుంటాను అంటే ఇవేటి కాటిదే ఒక పక్క పక్కన పెట్టుకుంటూ మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 3 రోజులు గనక కుంకుమార్చన గనక చేసినట్టయితే, సుగంధ పరిమళం వచ్చే కుంకుమార్చన గనక చేసినట్టయితే సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహంతో పాటు ఆ బొట్టు ఎప్పుడు పెట్టుకున్నా మీకు ఐశ్వర్యమే, డబ్బే డబ్బండి. అంటే మీరు చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించి రూపాయలను తెచ్చుకోగలుగుతారు కాబట్టి కుంకుమ ఖచ్చితంగా అర్చన చేసుకోండి. అలాగే మీకు ఇంకొకటి ఏంటి అనంటే వీటిలన్నిటితో పాటు పువ్వులు చక్కగా పువ్వులు తెచ్చుకుని ఆ తెల్లటి పువ్వులతోటి పక్కన అదేంటి గంధాన్ని పెట్టుకుని ఒక్కొక్క పువ్వు కూడా అంటే వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి కూడా ఇద్దరికీ అర్చన చేసుకుంటానంటే చేసుకోవచ్చు.
లేదనుకుంటే ఒక్కడికైనా సరే ఈ పువ్వుల్ని గంధంలో ముంచి ఓం ప్రకృతియే నమః ఓం వికృతియే నమః అని అమ్మక చేసినా లేదంటే స్వామికి చాలా ఇష్టం అండి గంధంతోటి పువ్వులతోటి గనక చేస్తే ఆ పువ్వులకున్న పరిమళము ఈ గంధానికున్న పరిమళము కలిసి ఒక రకమైన పరిమళం వచ్చి అది ఆ స్వామికి చాలా ఇష్టం అంట నేను చేశానండి చాలా చాలా నాకు చాలా సంతోషంగా కూడా ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఓం శ్రీనివాసాయ నమః ఓం వెంకటేశాయ నమః ఓం గోవిందాయ నమః అని కూడా మీరు అర్చన చేసుకోవచ్చు తర్వాత కర్పూరంతో చేసుకోవచ్చు కానీ ఇవన్నీ చేసుకున్న తర్వాత ప్రసాదాలన్నీ నివేదన చేసేసి ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి అమ్మని స్వామిని అలా కదిపేసి అలా వదిలేయండి వదిలేసిన తర్వాత రాత్రికి పూజ చేసుకోవాలి మళ్ళీ రాత్రికి ఏం చేయాలి ఎలా చేయాలి అన్నది చెప్తాను ఈ పూజ అష్టోత్రం అంతా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ కూర్చుని మీరు చేయాల్సింది ఏంటంటే కనకదార స్తోత్రాన్ని పట్టుకోండి అసలు కనకదార స్తోత్రం అండి అందులోనే కనకదార ధార కనక అంటే బంగారం ధార కింద కురిసేలాగా మీరు లక్ష్మీదేవిని ఎలా మెప్పించుకుంటారో మీ ఇష్టం కాబట్టి కనకదార స్తోత్రాన్ని మీరు 3 సార్లు అయితే ఖచ్చితంగా పారాయణం చేయాలండి కనకదార స్తోత్రం తర్వాత మీరు గోవింద నామాలు 3 సార్లు గనక చదువుకున్నట్లయితే విశేషమైన అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు ఇలాగ పూజ చేసుకోవాలి అదే కలశం పెట్టుకున్న వాళ్ళైతే కలశానికి ఆ ఎదురుగానే అమ్మవారికి చేసుకుంటారు సరే ఇదంతా అయిపోయిన తర్వాత నైట్ పూజ కంపల్సరీగా మనం చేసుకోవాలి ఎందుకంటే ఆ తల్లి స్థిరంగా ఉండడానికి అందులోనూ ఇంట్లో ఆ టైంలోనంటండి ఆ తల్లి ఘల్ 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 మంట తిరుగుతుంటుందంట నిజంగా చాలామంది కూడా నాకు చెప్పారు కూడానండి కొంతమంది జ్యోతులు వెలిగించినప్పుడు కూడా ఒక రకమైన స్వరూపం కింద కనిపించిందమ్మా అని కూడా అన్నారు కానీ ఇది నేను మీకు చెప్తే నవ్వులోట కింద ఉండవచ్చు నేను అనే మాట కొంతమందికి తెలిసే ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే నమ్మి భగవంతుని మనం గనక పూజించినట్టయితే ఎట్టి పరిస్థితులను ఒక్కటి గుర్తుంచుకోండి మనిషిని నమ్మితే పాడైపోతామేమో కానీ భగవంతుడిని నమ్మితే మటుకు మనం పాడైపోము భగవంతుడు మనల్ని పాడు చెయ్యడు అలాగే రైతు విషయంలో అంటారు చూసారా భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడు అని నిజమండి భూమిని నమ్ముకున్నవాడికి చెడిపోడు కాకపోతే పైన వాళ్ళకి అదృష్టం కలిసి రాక ఏదైనా పోవాలేమో తప్ప అలాగే భగవంతుడిని నమ్ముకుంటాంలో మనం చాలా చాలా జాగ్రత్తగా గనక భగవంతుడి పాదాలు పట్టుకుని మనం ఆ స్వామిని అమ్మని చాలా జాగ్రత్తగా ఆరాధించినట్టయితే చక్కటి అదృష్టాన్ని మనం పొందగలుగుతాం అందులోని ఐశ్వర్యం మామూలుగా కాదండి చాలా చక్కటి ఐశ్వర్యాన్ని మనం స్థిరమైన ఐశ్వర్యాన్ని పొందగలుగుతాం కాబట్టి మనందరం కూడా దీపావళి చాలా సంతోషంగా ప్రశాంతంగా ఆనందంగా చేసుకుందాం మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అలాగే నేను చెప్పినట్టుగా మీరు గనక క్రీమ్ కలర్ శారీ గనక కట్టుకుని చూడండి కొత్త వాళ్ళు అయితే పాత వాళ్ళకి అయితే అందరికీ తెలుసు కొత్త వాళ్ళు కట్టుకుని చూడండి వచ్చే సంవత్సరానికి ఆ తల్లి చక్కగా కరుణిస్తుంది మిమ్మల్ని జై శ్రీ